సాధారణంగా ఈరోజు ఓటింగ్ గురించి మన అందరికీ తెలుసు, ఒక అతి ముఖ్యమైన జాగ్రత్త ఏం జరుగుతూ ఉంటుంది అంటే, మీరు పర్సనల్గా ఓటింగ్ చేస్తూ ఉన్నా, రిమోట్ చేస్తూ ఉన్నా, కరెక్ట్గా మీరేనా ఓటర్ అట్లాంటివి గుర్తించడం. సో దానికి మీరు బూత్కి ఓట్ వేయడానికి వెళ్తూ ఉంటే మీరు ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్ తీసుకువెళ్ళాలి. అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ మీ ఫోటోని మీతో పోలిక ఉందా లేదా చెక్ చేసి అప్పుడే మీకు అనుమతి ఉంటుంది. అంటే డూప్లికేట్ ఇట్లా ఇంపర్సొనేషన్ అట్లాంటివి జరగకుండా చేయడానికి. ఈరోజు ఈవీఎం ఒక రకంగా టెక్నాలజీ పరంగా చూస్తే అంత సురక్షితంగా ఉన్నా కూడా మధ్య మధ్యలో మనము వింటూ ఉంటాము ఈవీఎంస్ని ట్యాంపర్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. సో అట్లాంటి నేపథ్యంలో ఈ ఓటింగ్ ద్వారా వచ్చిన ఓట్ ఎక్కడ పెట్టుకోగలుగుతున్నాము, ఎక్కడ ఉంచుకోగలుగుతున్నాము, కౌంటింగ్ వరకు ఎట్లా భద్రత ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ని రిజిస్టర్ చేయడం, ఓటర్ని గుర్తించడం, ఓట్ వేసేటప్పుడు మళ్ళీ మీరు ఓట్ వేయడానికి మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీరు ఏ ఫోన్ని రిజిస్టర్ చేసి ఉన్నారు దానికి మళ్ళీ ఓటీపీ వస్తుంది. సో దాన్ని మళ్ళీ మీరు ఆథెంటికేట్ చేస్తేనే ఈ కరెక్ట్ డివైస్ ద్వారా మీరు ఓట్ వేయగలుగుతున్నారు అట్లాంటి నిరూపించడం జరుగుతుంది. తర్వాత మీ ఇమేజ్ ది టెస్ట్ అవుతుంది, మీరేనా ఆ వ్యక్తియా కాదా. జనరల్గా ఒక నిమిషం కూడా టైం పడదు. బ్లాక్ చైన్ ఒక చాలా కొత్త టెక్నాలజీ, ఇది ఈ మధ్యలో చాలా వాడుకోవడంలోకి వస్తూ ఉంది. సో బ్లాక్ చైన్లో ఏమవుతుంది అంటే ఒక సిరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఎవరో భంగం చేయలేరు, దాన్ని ఎవరో ట్యాంపర్ చేయలేరు. సో 1000 ఓట్స్ పడినాయి అనుకోండి, ఆ 1000 ఓట్స్ సురక్షితంగా ఒక లెజర్ మాదిరిగా ఒక ఎలక్ట్రానిక్ బుక్లో అన్ని నమోదవుతూ ఉంటాయి. అండ్ దాన్ని ఒక దగ్గర కూడా ఎవరైనా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే మొత్తం ఆ సీక్వెన్స్ భంగం అయిపోతాయి అని అందరికీ తెలిసిపోతాయి దట్ ఇట్లా దాంట్లో ట్యాంపరింగ్ జరిగింది అన్నమాట. అండ్ దెన్ తర్వాత ఎప్పుడైనా మీరు కౌంట్ చేయాల్సిందిగా ఉంటే ఆ సిస్టంలోనే కమాండ్ ఉంది, కౌంట్ ఓట్స్ పెడితే మీకు ఎంతమంది ఎవరికి ఎన్ని ఓట్స్ వేశారో అది వెంటనే ఒక నిమిషం లోపలే వచ్చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఒక నమూనాగా డెమోన్స్ట్రేషన్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్లో ఏదైనా మనకు ఏదైనా రిజల్ట్స్ వస్తూ ఉంటే దాని ఆధారంగా ఏదైనా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిందిగా ఉంటే మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. సో ఒక 3500 మంది వరకు ఓటర్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ డివైస్ని వాళ్ళ ఫోన్స్ని నమోదు చేసి ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎట్లా ఈ సాఫ్ట్వేర్ని వాళ్ళు ఎట్లా అప్లికేషన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బట్ కొంతమంది ఆ ఊర్లో ఉన్నటువంటి ఎన్జిఓస్, సీనియర్ సిటిజన్, సమ్ సోషల్ గ్రూప్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో మనకు కోవిడ్ రావడం, తర్వాత ఈ కోవిడ్ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్, బయటికి ఎక్కువ మందితో సంప్రదించుకోకుండా ఉండడం, ఇట్లా జాగ్రత్తలు కొన్ని పాటించాలి అట్లాంటి పరిస్థితి వచ్చింది. సో అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మమ్మల్ని, ఐటీ శాఖని, ఏమైనా టెక్నాలజీ ఉందా మన ప్రాంతంలో కూడా రిమోట్ ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంటుందా, అట్లాంటి మమ్మల్ని ఒక టెక్నాలజీ తయారు చేయమని చెప్పారు. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం అసలు పెరగట్లేదు. మనము ఎన్నైనా క్యాంపెయిన్స్ చేసిన సమయం వృత్తి అవుతుందా, రకరకాల ఇష్యూస్ వల్ల అర్బన్ ఓటర్స్లో అంత ఉత్సాహం సాధారణంగా కనిపించట్లేదు. సో ఇది ఒక పద్ధతి ఉంది దట్ మీరు ఎక్కడో వెళ్లాల్సిందిగా అవసరం లేదు, ఇంటిలోనే మీరు కూర్చొని ఓట్ వేయవచ్చు. సో ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది అండ్ మన డెమోక్రసీ, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా రిప్రజెంటేటివ్గా అవుతుంది. టైం బట్టి, ఎఫర్ట్ బట్టి, ఆర్థికంగా కూడా చూస్తే, ఫైనాన్షియల్గా కూడా చూస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే దీంట్లో చాలా చాలా సేవింగ్స్ అవుతాయి. సో డెమోక్రసీలో అది చాలా ముఖ్యమైన విషయం కాదు, బట్ మీరు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి జవాబు ఎట్లా ఉంది అంటే, ఖచ్చితంగా దీంట్లో రిమోట్ ఓటింగ్లో ఖర్చులు ఆల్మోస్ట్ 3-4 వంతులు ఖర్చులు దీంట్లో తగ్గిపోతుంది. ఈవీఎం మీద ఎట్లా పాజిటివ్ డిసిషన్ జరిగిందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వాళ్ళందరూ కూడా చివరిలో వాళ్ళే ఈ ఎలక్షన్ నిర్వహణలో వాళ్ళకే చాలా ప్రముఖమైన పాత్రత్వం ఉంది. వాళ్ళందరూ దీన్ని ఒక చాలా మంచి, ఒక గట్టిగా, ఒక నిర్ణయంగా, ఇది కొత్త ఒక కట్టుబాటు మేము భారతదేశానికి పెట్టబోతున్నాము, ఆ స్థాయిలో వాళ్ళు దాన్ని తీసుకురాగలితే ఖచ్చితంగా వెంటనే రాకపోయినా ఏదో ఒక సమయంలో ఇది సిద్ధమవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.